హలో ఆల్ దిస్ ఈస్ వర్ణ వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ వరల్డ్ ఈ వీడియోలో నేను ట్రై చేసిన దోసకాయ పచ్చడి రెసిపీ గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ముందుగా పల్లీలు రెండు స్పూన్లు వన్ స్పూన్ నువ్వులను వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి ఇదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి వన్ స్పూన్ జీలకర్ర వేసి ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి రెండు వేసుకోవచ్చు లేదా స్పైసీనెస్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఓన్లీ ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు మిర్చిలు వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి ఒక టమాటో వేసుకోవాలి టమాటో వేసిన తర్వాత అది పచ్చివాసన పోయి కొంచెం మగ్గే వరకు ఉంచుకోవాలి టమాటా మగ్గిన తర్వాత ఇది కూడా పక్కకు తీసుకొని పెట్టుకోవాలి ఇదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసి పచ్చివాసన పోయే వరకు మంచిగా వేపుకోవాలి మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు వేసి అండ్ టమాటో మిర్చి వేపుకున్నాం కదా ఇది కూడా యాడ్ చేసి ఐదారు వెల్లుల్లి వేసి వన్ స్పూన్ జీలకర్ర అండ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి పులుపు వద్దనుకున్న వాళ్ళు చింతపండు స్కిప్ చేయొచ్చు అండ్ ఇది మిక్సీ పట్టేసుకోవాలి దీంట్లోనే మనము వేయించుకున్న దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా వాటర్ని యాడ్ చేస్తూ మిక్సీ పేస్ట్ లాగా చేసుకోవాలి అండ్ లాస్ట్లో పోపు వేస్తే పచ్చడి రెడీ అయిపోయినట్టే నేనైతే పోపులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకుతో వేసాను మీకు పప్పులు ఇష్టం ఉంటే శనగపప్పు మినపప్పు కూడా పోపులా యాడ్ చేసుకోవచ్చు సో ఫైనల్లీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది సో రెగ్యులర్గా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ అయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నాకైతే టేస్ట్ చాలా నచ్చింది అండ్ ఇలాంటి రెసిపీల కోసము నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి